ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందుడు, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్షర మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు నవరత్నాల మీద, యంత్రాల మీద అన్వేషణ చేసుకుంటూ నేను గత 42 సంవత్సరాలుగా దీని మీద ఎన్నో రకాలుగా అన్వేషణ చేస్తున్నా. అయితే నాకు ఈ మంత్రం ఉందా, యంత్రం ఉందా, వాస్తు ఉందా, నవరత్నం ఉందా, మూలికలు ఉన్నాయా, వీటన్నిటి మీద నేను ఏదైతే అన్వేషణ చేస్తున్నానో 100% ఉన్నది. మంత్రం ఉంది, యంత్రం ఉంది, దైవం ఉంది, దయ్యం ఉన్నది. వీటన్నిటి మీద అన్వేషణ చేసినాం. ఓసారి ఏమైంది, దయ్యం ఉందా అనే దాని మీద నేను అన్వేషణ చేస్తే, మన ఒక ఆమె మా నేను అక్కడ చిన్న ఊరుండే, ఆ ఊళ్ళో ఇట్లే తాగితలు అవి కడుతుంటే, అయితే ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమె ఏమంటుంది, నేను ఇక్కడనే మంగళవారంలో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషిని నేను చనిపోయినా ఈమె లోపలికి వచ్చినా నాకు కొన్ని కోరికలు ఉండేది నెరవేర్చుకోవాలంటుంది. అయితే ఏం కోరికనమ్మా, ఏముంది, నువ్వు ఎందుకు గురించి వచ్చినావు, ఏం సంగతి అంటే మా కొడుకుని పిలిపిస్తే చెప్తాను అది. సరే లేదు, నువ్వు 80 రూపాయలు అది పెట్టినావంట కదా, ఏడబెట్టినావు అది అని అంటే, లే మా కొడుకుని పిలిపిస్తే చెప్తా అంటది. అయితే ఆమెను తీసుకొని వచ్చిన, అలా పిలిపించిన, పిలిపిస్తే కొడుకు చెప్పింది పలాని రూమ్లో పలాని గోడల్లో ఒక బుడ్డిలో కూడా ఏంటివి రూపాయలు పెట్టినా తీసుకో బిడ్డాను, ఆడిపోయిండి పలగొట్టుకునే వరకు మొత్తం 8 రూపాయలు వచ్చినాయి. అయితే ఆమె ఎట్లా చెప్పగలిగింది వేరే ఊరు ఆమె అంటే, ఈ ప్రేతాత్మ అనేది ఆమె లోపల ప్రవేశించింది, ప్రవేశించి చెప్తున్నది. అయితే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అరే ఇటువంటివి ఉన్నాయా అని చెప్పేసి, నేను అలాంటి కేసెస్, అలాంటి ప్రేతాత్మలు వాళ్ళకి ఏంటంటే, ప్రేతాత్మను వదిలించాలంటే దానికి మంచి వాసన, మంచి బీజాక్షర మంత్రాలు మీ పడాయి. మా అయితే పొగేస్తాం వ్యాపాకు, జిల్లడాకు ఇలాంటివన్నిటి మీద పొగేస్తాం. పొగేసే వరకు ఏమవుతుంది, అది ఆత్మ కూడా పొగ రూపంలోనే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎన్నో చూసినా నేను ఇట్లా. అయితే నా అన్వేషణలో నేను ఇట్లా గత 42 సంవత్సరాలుగా చేసుకుంటూ ఎంతమందికి నేను నివృత్తి చేసిన, అయితే నేను ఓన్ దగ్గర నాలుగు డబ్బులు సంపాదించింది ఏం లేదు. నా ఎంబడి నా దగ్గర పనిచేసిపోయిన వెళ్ళే ఓడోడు కోర్టు సంపాదించుకున్నారు, కోర్టు సంపాదించుకున్నారు, ఇప్పుడు వలగొట్టుకోరు కూడా. ఎందుకంటే న్యాయం ధర్మం ఉండాలి. వాని దగ్గర 10,000, ఇంటి దగ్గర 20,000, వాని దగ్గర 100,000 చేసి అది చేస్తా ఇది చేస్తా అంటే మాత్రము అది న్యాయపరమైన పద్ధతి కాదు. 10 మందికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి సాధకునికి. ఈ మంత్రాలు, యంత్రాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, డాక్టర్ కంటే కూడా నిన్ను ఎక్కువ నమ్మి వస్తారు. ఆ నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేయి. వాళ్ళకి నివృత్తి అయిన తర్వాత నువ్వు నీకు చెప్తే సంతోషించు, డబ్బు ఆశించకు. డబ్బు ఆటోమేటిక్గా ఆ భగవంతుడు చూసుకుంటాడు నువ్వు 10 మందికి చేస్తుంటే. ఎక్కువ ఆశ చేసి ఇటు కోట్లకు కోట్లు నిలబెట్టి, కోట్లకు కోట్లు పెట్టుకుంటే ఏమొస్తుంది, నీ ఎంబడి పండుగ పెట్టి మొలతాడు కూడా తెంపుకుంటాడు. డింపుడు కాళ్ళ మని ఉంటుంది, అట్లా దించుతారు. ఇంకేమన్నా ఉన్నాయి ఆయన పేరు మీద అని అని పీక్కుంటారు. పీక్కొని అలా పెట్టి కాళ్ళ పెడతారు. కాళ్ళ పెట్టి నెత్తి వాళ్ళు టంగు మనగానే కపాలం మోక్షం అయిందని కూడా పోతారు. ఆ టీకాల కోసం తాగుతారు. అది లెక్కేసుకో, దాని గురించి ఆలోచన చెయ్యి. ఎప్పుడు నీ సాగు గురించి ఆలోచన చెయ్యి. ఎప్పటికైనా సస్త అనేది లెక్క పెట్టుకో.
ఏదైనా కొద్దీ నేను సౌత్ దగ్గరికి వస్తున్నా అనుకో, ఊరికి దూరం అవుతున్నా, కాటికి దగ్గర అవుతున్నా, కూటికి దూరం అవుతున్నా అనుకో, ఊరికి దూరం అవుతున్నా నాలుగు అడుగులు శ్మశానానికి దగ్గర అవుతున్నానని అనుకో, అప్పుడే నువ్వు ఈ యొక్క పది సాధించగలుగుతావు. ఓకేనా? అయితే ఈ శాంభవి అనేట ఆమె ఎవరు? శాంభవి అనే పదం ఎప్పుడు పుట్టింది? ఓసారి ఈశ్వరుడు పార్వతి, స్వామి నువ్వు ఎంత అందంగా ఉంటావు, ఇంత తెల్లగా ఉంటావు, శివుడు విష్ణువులాగా ఆభరణాలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంటే, ఇంకా అంటే లేదు పార్వతి నువ్వే అందంగా ఉంటావు అని చెప్పేసి ఆమెకు అంటాడు. అన్నప్పుడు ఏమవుతుంది, అట్లా కాదు స్వామి, నేను అందంగా అన్నాడు కాదు, నువ్వే అందంగా ఉంటా, నేను ఎవరైనా పిలిచి అడుగుదామని నారదులు పిలిపిస్తారు. పిలిపించి స్వామి ఇద్దరింట్లో ఎవరు అందంగా ఉన్నట్టే ఆయన ఏం చేస్తాడు, అబ్బో ఎవరు అందంగా ఉందని చెప్పినా కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది, శాపం పెడతారు, నేనెందుకు చెప్తా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఇది ఇతరుల మీదకి వృద్ధి అలవాటు కదా ఎవరికి రా మన నారదునికి. అయితే ఇతరుల వృద్ధి వేసేస్తే వాళ్ళు వాళ్ళు బీకలాడుకుంటే ఈయన సంతోషపడతాడు. అందుకని ఏం చేస్తాడు, విశ్వకర్మను పిలిపిరు, మీ తాత ఉన్నాడు కదా ఆయన, ఆయన చెప్పగలుగుతాడు, ఆయన మంచి ఆర్టిస్టు కళాకారుడు కాబట్టి చెప్తాడు అని చెప్పాగానే విశ్వకర్మను ధ్యానం చేస్తూ వస్తాడు. ఏంది అని అంటే, ఇట్ల తాత మా ఇద్దరిట్లో ఓరందం గురించి చెప్పు అంటే అట్లా కాదని చెప్పేసి ఆయన ఒక పెద్ద థియేటర్లాగా ఒక హాల్ నిర్మాణం చేసి దాని లోపల ఒకటి కంచు పలక చేసి దర్పణం తయారు చేస్తాడు. కంచు పలక అద్దం చేసి మీరు ఇద్దరు వివస్థలు అయ్యంటే గుడ్డలు లేకుండా నగ్నంగా దానిలోకి వెళ్ళండి అని చెప్పేసరికి గుడ్డలు తీసి అక్కడ వేసి వాళ్ళు నగ్నంగా లోపలికి పోతారు. పోయి చూసుకుంటే వాళ్ళ యొక్క దర్శనం నిజ దర్శనం చూసుకొని సంతోషపడతారు పార్వతీ పరమేశ్వరు. బయటకు వచ్చేసి తాత నీకు ఏం కావాలనో కోరుకో, మాకు ఆ రోజు బాగా సంతోషపెట్టినావు అని చెప్పేసేసరికి, నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర పట్టుకున్న త్రిశూలం కాని నీ దగ్గర ఉన్న ఆభరణాల కాంటి ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అవన్నీ నేను సృష్టించినాయి, నా మీరేమి ఇవ్వగలుగుతారు, మీద నా దగ్గర ఏది ఉందో అది ఇవ్వండి అని చెప్పేసి ఆయన అనేసరికి విశ్వకర్మ, నీకు దరిద్ర లక్ష్మి లేదుగా నీ దగ్గర ఇస్తున్న పాట అని ఈశ్వరుడుకు కోపగ్రతుడై ఇచ్చేస్తారు. పంపి పిలువంగానే ఆమె వచ్చి అనుకుంటూ వచ్చేస్తారు. అమ్మ శాంభవి ఎంత పని చేసినావు అమ్మ, నాకు ఈ దరిద్రం నా ఎంబడి పెడితే నేను లోకానికి ఎట్లా సేవ చేయగలుగుతా, మరి పెద్ద పెద్ద భవనాలు ఎట్లా నిర్మాణం చేస్తా, దేవతలకు ప్రతి ఒక్కటి కావాలంటే ఎట్లా సృష్టించి చేయగలుగుతానంటే, అట్లా కాదు తాత నీకు ఒక నేను వరం ఇస్తున్నా, ఒక నన్ను ఏమని పిలిచినావు నువ్వు, శాంభవి అన్నావు ఫస్ట్ టైం ఎవరల్లే ఇంతవరకు నన్ను శాంభవి అని, పార్వతి అన్నారు, మళ్ళీ వచ్చేసి గిరిపుత్రి అన్నారు, ఏదో అన్నారు, అయితే శంభుని భార్య శాంభవి అన్నారు, అది ఇప్పుడు నువ్వే ఈ శాంభవి అనే పదవి పలికినావు కాబట్టి నీకు ఒక మంత్రం చెప్తా చదువుకో, నీ తరతరాలు నీ యొక్క ఈ మంత్రంతో ఎవరైనా చేస్తే వాళ్ళకు ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ కోరికలకు కానీ నెరవేరుతాయి అని చేసి ఆ మంత్రం చెప్తుంది. ఆ మంత్రం ఇప్పుడు మీకు చెప్తున్నా. ఓం క్రీం క్రీం క్రీం, ఓం శాంభవి సర్వజనమే వశమానయ స్వాహ. అంటే తాత నీకు పబ్లిక్ అంతా వశమవుతారు ఈ మంత్రం చదువుకుంటే. ఇదే మంత్రాన్ని మళ్ళీ ఇంకోటి, నీకు ధనం లేదనుకో, ఓం క్రీం క్రీం క్రీం, ఓం శాంభవి ధనం దేహి దేహిమే స్వహ అనుకో, నీకు ధనానికి ఏ లోటు ఉండదు తాత. మళ్ళీ వచ్చేసి ఇంకో మంత్రం కూడా చెప్తున్నా, ఇదే మంత్రం, ఆరోగ్యం బాగాలేదనుకో, ఓం క్రీం క్రీం క్రీం, ఓం శాంభవి ఆరోగ్యం దేహి దేహిమే స్వహ. ఈ మంత్రాలు చదువుకో తాత, నీకు నీ యొక్క జీన్స్, నీ తరతరాలు, నీ యొక్క ప్రజలకు కూడా ఈ మంత్రాన్ని నువ్వు తెలియజేసినట్టయితే ఎవరికి ఏ లోటు ఉండదని అప్పుడు శాంభవి విశ్వకర్మకు చెప్పింది. అదే మంత్రాన్ని మీకు నేను చెప్తున్నా, మీరు చేసుకోండి, బాగుపడండి, 10 మందికి సేవ చేయండి. జై గురుదత్తం.